హాయ్ అండి వెల్కమ్ టు మల్లి రుచి నేను మీ మల్లిక ఎలా ఉన్నారండి ఇవాటి స్పెషల్ అయితే చూస్తున్నారు కదా మామిడికాయ తురుము పచ్చడి అండి మరి ఎండాకాలం అంటేనే పచ్చళ్ళు ఇలా పచ్చళ్ళు ఎండాకాలం పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం అంతా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలా చక్కగా పచ్చడి అంతా పెట్టేసి తర్వాత లాస్ట్లో అన్నం వేసి ముద్దలు ముద్దలు కలిపి చేతుల్లో పెడుతుంటే పోటీ పడి తినేవాళ్ళం మీకు ఇంకా గుర్తుందండి తప్పకుండా అందరికీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే ఉంటుంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం మన ఛానల్లో చక్కగా మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకుందామా మరి అయితే లేట్ లేకుండా మనం పచ్చడి అసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మామిడికాయలు చక్కగా తెచ్చుకొని క్లీన్ చేసుకొని అంటే తడి ఏమీ లేకుండా చక్కగా వాటిని తుడుచుకున్న తర్వాత ఇలా అయితే అడ్జస్ట్ కట్ చేసేసుకొని తర్వాత అయితే తొక్కంతా పీల్ చేసేసేయాలండి ఆ తర్వాత అయితే ఒక గ్రేడర్ తీసుకొని అంటే దాన్ని తీసుకొని ఇలా అయితే తురిమేసేయాలి కాకపోతే కొద్దిగా జాగ్రత్త అండి అలవాటు ఉంటే పర్వాలేదు లేకపోతే కనుక వాటిని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని అంటే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా తురుముకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు తీసుకునే మామిడికాయలు పుల్లగా ఉంటే మీ పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా సరిపోతుంది నేను ఈ తురుముని ఈ కప్పుతో ఐదు కప్పుల దాకా తీసుకున్నాను అంటే మూడు కాయలు తీసుకుంటే ఐదు కప్పుల తురువు అయింది సో ఐదు కప్పులకు సరిపోయేమోను కొలతలు చెప్తాను జాగ్రత్తగా చూడండి అలాగే మీరు ఎంత తీసుకుంటారన్నది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఐదు కప్పులు తురుముకి రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నానండి దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది అలాగే తాలింప పెట్టుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసి కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది సో మంటనైతే పూర్తి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసేసి అయితే పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఏమాత్రం వేడి ఉండకూడదు ఆ తర్వాత పూర్తిగా చల్లవారిపోయిన ఆయిల్లో ఇప్పుడైతే మనం కారం వేసుకుంటున్నాము కారము ఒకటి పావు కప్పు కారం అయితే పడుతుంది నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం ఆ తర్వాత ముప్పావు కప్పుకి కొంచెం తక్కువగా సాల్ట్ అలాగే పావు కప్పు మెంతులు అలాగే ఆవాలు రెండు దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసి చక్కగా మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి చూడండి అప్పుడే మంచి కలర్ వచ్చేస్తుంది కదా నేను తీసుకున్న మామిడికాయలు అయితే చాలా జ్యూసీ జ్యూసీగా బాగా పుల్లగా ఉన్నాయండి అందుకే కొద్దిగా కారం ఎక్కువ వేసాను ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంటే ఒక్కొక్క స్పూన్ కారం అలాగే ఉప్పు కూడా తగ్గించుకొని వేసుకోండి సో ఇప్పుడైతే దీంట్లో కిందక మనం గ్రేట్ చేసుకున్న మ్యాంగో అంతా వేసేసుకోండి మ్యాంగో పల్ప్ ఆ తర్వాత కలిపేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఎర్రగా టెంప్ంగా భలేగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఒక టూ అవర్స్ వదిలేసేస్తే కొద్దిగా నాన్తుంది ఎక్కువ టైం అయితే వదిలేయక్కర్లేదు జస్ట్ ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేస్తే చక్కగా ఊరిపోయి మీరైతే వెంటనే వేడ హ్యాపీగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ దాకా అయితే నిలువుంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చింది కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ గ్రూప్లోకి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మల్లీ సబ్రిజి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఓవర్ ట్యాప్ చేయండి బాయ్